Hi friends, nenu mi all in one balaji. Welcome to my channel Global Village Pakka Entertainment Nadi Garante. Ninna Dream 11 IPL 13 season final line jarigindi. Aa match yokka review ivadaniki mee munduku vachanu. Munduga na channel gurinchi two updates unnai. Avi cheppi tarvata manam match vishayaniki veldam. Nenu na channel lo already ippudu movie reviews, cricket and traveling videos gurinchi chedam anukuntunnanu. Vaatito paatuga inkoka rendu anedi add ayyayi. Avi entante okati health and fitness, రెండు ఆర్గానిక్ ఫార్మింగ్. ఆ రెండింటి మీద కూడా నా ఛానల్లో కొంచెం ఫోకస్ అనేది చేస్తాను. రెండోది వచ్చేసి జీవీటీవీ. జీవీటీవీ మీన్స్ గ్లోబల్ విలేజ్ టీవీ. ఇవి జీవీటీవీ అంటే ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, హెల్త్ అండ్ ఫిట్నెస్, వాటి మీద నేను వీడియోస్ ఎలా చేస్తాను అనేది నా తదుపరి వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నిన్నటి మ్యాచ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ ముందుగా నిన్న వెన్యూ వచ్చేసి మనకి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్లో జరిగింది. ముందుగా మనం టాస్ చూసుకుందాం. టాస్ వచ్చేసి మనకి శ్రేయస్ అయ్యర్ గెలిచాడు. గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే అదే కనుక మనకి ముంబై కనుక టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టార్గెట్ని డిపెండ్ చేయగలరు అండ్ టార్గెట్ ఎంతైనా చేజ్ చేయగలరు. అదే ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వాళ్ళు టార్గెట్ని చేజ్ చేయలేరు, ఓన్లీ డిపెండ్ మాత్రమే చేయగలరు. అంటే ఒక 200+ స్కోర్స్ చేస్తే ఢిల్లీ అనేది ఆ టార్గెట్ని కాపాడుకోగలరు. అదే మనకి ముంబై అయితే 200+ కాపాడుకోగలరు అండ్ 200+ స్కోర్ కూడా చేయగలరు. అది ఫస్ట్ మనకి మెయిన్ ఫ్యాక్టర్ అనేది టాస్. అందులో ఢిల్లీయే గెలిచింది. అండ్ నెక్స్ట్ బ్యాటింగ్ మనం టాస్ అయిపోయిన తర్వాత ఓపెనర్స్ వచ్చేసి మనకి స్టైనిస్, ధావన్ దిగారు. ఇటు వచ్చేసి బోల్ట్ మనకి ఓపెనింగ్ బౌలింగ్ అనేది వేశాడు. స్టైనిస్ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ మనకి రహానే అందించారు, రహానే కూడా అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ధావను మనకి శ్రేయస్ అయ్యర్ ఆడుతూ ఉన్నారు, ధావన్ అవుట్ అయిపోయాడు. జయంత్ యాదవ్ని దించాడు రోహిత్ శర్మ. అతను కొత్త స్పిన్నర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, బట్ మంచి లైన్ అండ్ లెంత్ వేసి ధావన్ని అవుట్ చేశాడు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ అండ్ పంత్ పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. ఇటు మనకు రోహిత్ శర్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ మెయిన్ బౌలర్ బుమ్రా అందించాడు 11th ఓవర్లో, బట్ వికెట్ అయితే రాలేదు. 50+ స్కోర్స్ చేశాడు పంత్. బాగానే ఆడుతున్నాడు అనిపించింది, బట్ 56 రన్స్ దగ్గర అవుట్ అయిపోయాడు. పంత్ యొక్క వీక్నెస్ ఏంటంటే ఆ 50 స్కోర్స్నే 60 or 70 రన్స్ చేయలేకపోతున్నాడు. నెక్స్ట్ మనకి హెట్ మ్యాన్ దించాడు. హెట్ మ్యాన్ కూడా ఫామ్ లేదు, బట్ 17th ఓవర్స్లోనే అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ బాగా కుదురుకున్నాడు అని అనుకుంటున్నాడు, బస్ స్కోర్ అయితే రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ బౌలర్స్ బుమ్రా, బోల్ట్, వాళ్ళకి 17 ఓవర్స్ తర్వాత ఓవర్స్ ఉన్నాయి, అక్కడ మనకి స్కోర్ అనేది రాలేదు. బట్ శ్రేయస్ అయ్యర్ 20 ఓవర్ దాకా ఉన్నాడు, బట్ స్కోర్ అయితే చేయలేకపోయాడు. బట్ ఇట్స్ ఏ గుడ్ మూవ్. అండ్ మన టార్గెట్ వచ్చేసి 155 రన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ముంబై బ్యాటింగ్ దిగింది. డీకాక్ అండ్ ఓపెనర్స్ వచ్చేసి డీకాక్, రోహిత్ శర్మ ఓపెనర్స్ దిగారు. ఇటు వచ్చేసి రబాడా, నోకియా బౌలింగ్ అనేది స్టార్ట్ చేశారు. డీకాక్ వచ్చేసి రోహిత్ శర్మ మ్యాచ్కి ముందే చెప్పేశాడు, ఇప్పుడు ఓపెనింగ్కి వెళ్తున్నారు అన్నప్పుడే గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చేశాడు. నువ్వు ఫ్రీగా ఆడేసే, నీ వికెట్ మాకు అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు వికెట్ పోయినా పర్లేదు ఫ్రీగా ఆడేసే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పంపించాడు. డీకాక్ని మనం చూస్తే ఫస్ట్ 4 అవర్స్లో ఫ్రీగా ఆడేశాడు. రబాడా వేసిన సెకండ్ ఓవర్లో 18 రన్స్ తీసేసుకున్నాడు. అంటే రబాడా ఈజ్ నాట్ ఏ స్మాల్ బౌలర్, రబాడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్, బౌన్స్ వేయగలడు, యార్కర్లు వేయగలడు. అలాంటి రబాడా బౌలింగ్లోనే 18 రన్స్ లాక్కున్నాడు డీకాక్. నెక్స్ట్ డీకాక్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. ఒక రన్అట్ అనేది జరిగింది. ఆ రన్అట్లో యాక్చువల్గా అయితే రోహిత్ శర్మ అవుట్ అవ్వాలి, బట్ రోహిత్ శర్మ ఉంటే మ్యాచ్కి అన్న ఫలితాన్ని చేంజ్ చేయగలడు, మన కెప్టెన్ ఇంపార్టెంట్ అని సూర్యకుమార్ యాదవ్ వికెట్ అయితే ఇచ్చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ మనకి ఇషాన్ కిషన్ దిగాడు. ఇషాన్ కిషన్ బాగానే ఆడుతున్నాడు, సిక్సెస్ కొడుతున్నాడు. నెక్స్ట్ అప్పుడు రోహిత్ శర్మ బాగా ఫామ్లో కనబడ్డాడు. 67 రన్స్ దగ్గర రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మనకి పొలార్డ్ని దించారు. పొలార్డ్ కొంచెం ఆడాడు, అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఇంకా అప్పుడు రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు 23 బాల్స్కి 20 కొట్టాలి. నెక్స్ట్ పొలార్డ్ వచ్చాడు, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఓన్లీ 1 రన్ మాత్రమే కొట్టాలి 11 బాల్స్లో. హార్దిక్ పాండ్యా షార్ట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. 10 బాల్స్లో ఓన్లీ 1 రన్నే రావాలి. కృణాల్ పాండే వచ్చాడు, విన్నింగ్ షాట్ కొట్టేశాడు, అయిపోయింది. ముంబై 5 times కప్ అనేది గెలిచింది. రోహిత్ శర్మ యాజ్ ఏ పర్సనల్గా, అంటే పర్సన్గా డెక్కన్ ఛార్జెస్లో ఉన్నప్పుడు ఒకసారి ఆల్రెడీ కప్ అనేది గెలిచిన టీంలో రోహిత్ శర్మ సభ్యుడు. ముంబై ఇండియన్స్కి వచ్చాక 5 times కప్ అనేది వచ్చింది. మొత్తం రోహిత్ శర్మ యొక్క ఖాతాలో 6 కప్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇది నిన్నటి మ్యాచ్ యొక్క విషయానికి వద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం 6 months బ్యాక్ వెళ్దాం. మార్చి మంత్లో నుంచి మనకి ఇండియాలో లాక్డౌన్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు యాక్చువల్గా మనకి మార్చి ఏప్రిల్లో ఇండియాలో ఐపీఎల్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఐపీఎల్ ఉందా
అనుకున్నారు. ఐపీఎల్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు, నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఐపీఎల్ జరుగుతుంది అని ఒక వార్త వచ్చింది. తర్వాత ఇండియాలో జరగదు అని ఒక వార్త వచ్చింది. తర్వాత ఐపీఎల్ జరుగుతుంది, యూఏలో జరుగుతుంది, బట్ ప్రేక్షకులు ఎలా లేదు అన్నారు. తర్వాత ఇంకా అన్ని టీమ్స్ యూఏ వెళ్ళాయి, చెన్నై టీంకి కరోనా వచ్చింది, ఐపీఎల్ జరుగుతుందా అని మన క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఒక్కసారి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక అన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి, సూపర్ ఓవర్స్ వస్తున్నాయి, సూపర్ ఓవర్స్ కేఎల్ రాహుల్ సెంచరీస్ చూసాం, ధావన్ సెంచరీస్ చూసాం, బోల్ట్ అండ్ రబాడా వికెట్స్ చూసాం. టూ అండ్ హాఫ్ మంత్స్ ఎడతెరిపి లేని క్రికెట్ మనకు ఎంటర్టైన్మెంట్ అనేది వచ్చింది. వీటన్నిటికీ కారణం ఎవరు? బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఒక 8 టీమ్స్ని అండ్ 8 ఫ్రాంచైజీస్ని, అంతమంది మనకి ప్లేయర్స్ని, సపోర్టింగ్ స్టాఫ్ని, కామెంటేటర్స్ని, ఎంపైర్స్ని, వీళ్ళందరినీ యూఏకి తరలించడం అంత సింపుల్ ఏం కాదు. వీటన్నిటికీ సౌరవ్ గంగూలీకి మనం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఈజ్ ఏ గుడ్ మన మంచి బీసీసీఐ అధ్యక్షుడు అనేది దొరికాడు. ఫ్యూచర్లో ఐసీసీ అధ్యక్షుడిగా కూడా అవ్వచ్చు సౌరవ్ గంగూలీ, అండ్ దానికి మనం థ్యాంక్స్ అనేది చెప్పుకుందాం సౌరవ్ గంగూలీకి. అండ్ ఈరోజుతో ఐపీఎల్ మ్యాచెస్ అనేది అయిపోయాయి. నెక్స్ట్ టుమారో నుంచి నేను ట్రావెలింగ్ వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్కు అండ్ మంచి మంచి వీడియోస్ అనేది నేను మీకు తీసుకొస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్ చేయండి. లెట్స్ సీ టుమారో వీడియో. థ్యాంక్ యూ గైస్.